సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్న ఇఫ్తార్ అహ్మద్ పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగినట్లు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సిఐ పై దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సిఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటనా స్థలానికి డిఐజీ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. కాగా ఈ సంఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.